ఇంతకీ మీ తల్లిని విష్ చేస్తారా, లేకపోతే ఒట్టి ఫొటోస్ పెట్టి సోషల్ మీడియాలో పెట్టి అసలు తల్లిని విష్ చేయడం కూడా మర్చిపోయిన వారు చాలామంది ఉంటారు కదండి. అటువంటి భయంకరమైన పరిస్థితికి వెళ్ళకండి. మొదటిగా తల్లికి, తల్లిని సన్మానించండి, తల్లిని ప్రేమించండి, తల్లిని గౌరవించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. గమనించారండి, అంటే దేవుడికి ఎంత ముఖ్యమో, ఎంత ప్రాముణ్యం. నేను దేవుని ప్రేమిస్తున్నాను కానీ నేను నా తల్లిదండ్రుల్ని ప్రేమించను, వాళ్ళు భయంకరమైన వ్యక్తులు, లేకపోతే నా స్వార్థం కోసం నేను బ్రతుకుతున్నానంటే మీరు నిజమైన క్రైస్తవులు, విశ్వాసులు కాదండి. ఎందుకంటే దేవుడు ఎంత స్పష్టంగా, ఎంత రూఢిగా చెప్పిన వాక్యం ఏంటంటే, మీ తల్లిని మీ తండ్రిని సన్మానించండి, అప్పుడు మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతారు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఆజ్ఞతో పాటు వాగ్దానం ఇచ్చినది, ఇది ఒక్కటే కమాండ్మెంట్. ఏంటిదంటే, ఈ తల్లిని తండ్రిని సన్మానించండి. ఎలాగ సన్మానిస్తాము, ఎలాగ ప్రేమిస్తామంటే, ఐ వాంట్ టు రిమైండ్ యూ ఫ్యూ థింగ్స్. ఒకటి, షరతు లేకుండా మీ తల్లిని ప్రేమించండి. షరతు లేకుండా ప్రేమించండి. ఆమె బాగున్నా, ఆవిడ బాగోలేకపోయినా, ఆవిడ మీకు ఏమైనా ఇవ్వగలిగినా ఇవ్వలేకపోయినా, షరతు లేకుండా ప్రేమించండి. నాకు జీవానిచ్చావు, నన్ను ఇంతవరకు కని పెంచి పెద్ద చేసి అంత నన్ను చూసుకుంటున్నావు తల్లి, అమ్మా నీకు థ్యాంక్ యూ అని షరతు లేకుండా. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏంటంటే, తల్లి దగ్గర నుంచి ఏం తీసుకుందామా, ఎంత పని లాగదామా, ఎంతగా మనము చాకిరి చేపిద్దామా అని ఇటువంటి తలంపులతోటి ఉంటారు. కానీ వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ గేవ్ యువర్ లవ్ బ్యాక్? ఏ రీతిగా మీ తల్లికి మీ ప్రేమని కనపరిచారు? షరతు లేని ప్రేమ చూపించండి. ఏమి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా, ఏమి చెయ్యని పరిస్థితిలో ఉన్నా కానీ అదే రీతికి ప్రేమిస్తారా? ఏమి చేసినా చేయకపోయినా తల్లిని షరతు లేకుండా ప్రేమించండి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. యు ఆర్ కమాండెడ్ టు లవ్. అది దేవుడు ఏదో రిక్వెస్ట్ లాగా చేయలేదు కానీ, చెప్పలేదు కానీ, కమాండెడ్, ఆజ్ఞ ఇచ్చాడు. ఆర్డర్, ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ గాడ్. యు హ్యావ్ టు లవ్ యువర్ పేరెంట్స్. నువ్వు మీ తల్లిని తండ్రిని సన్మానించాల్సిందే. అప్పుడే నువ్వు ఆయుష్మంతుడు అవుతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అప్పుడే నువ్వు ఏది చేసినా సఫలత ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులను తృణీకరిస్తూ నువ్వు ఏదో వర్ధిల్లాలని ప్రయత్నిస్తే ఇట్స్ వేస్ట్. అది వ్యర్థము. రెండవది, అర్థం చేసుకునే హృదయం. మొదటిగా చెప్పింది ఏంటంటే, ఆమెని, తనని, మీ తల్లిగారిని షరతు లేకుండా ప్రేమించండి. రెండవది, ఆమెని, తనకి సానుభూతి చూపించండి. అర్థం చేసుకోండి ఎంత ప్రయాసపడుతుందో. తల్లికి ఒకటే అండి, ఎంత ప్రయాసపడతారు కదా తల్లికి. తల్లి ఆల్ దట్ షీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్ ఇస్ డబ్బులు కాదు. మనం ఏమైనా చేస్తాం, ఏమైనా కొని పెడతాము, బంగారం, వెండి, ఇవి చీరలు కొని పెడతారని కాదు. కానీ తనని అర్థం చేసుకునే మనసు, సానుభూతి. అయ్యో అమ్మా ఇంత కష్టపడ్డావా నా కోసము అని చెప్తే చాలా ఆమె గుండె నిండిపోతుంది, గుండె నిండి పొర్లిపోతుంది. ఒక్కసారి మీరు అర్థం చేసుకుని, నువ్వు ఇంత త్యాగం చేస్తావమ్మా, నీకు థ్యాంక్ యూ అని సానుభూతితో, సింపతితో తనని పలకరించే రోజులు ఏమైనా ఉన్నాయా? డూ యూ అండర్స్టాండ్ హర్? ఇంతగా చాకిరి చేసి, ఇంతగా కష్టపడిన తల్లికి ప్రేమ, సానుభూతి చూపించాలి. ఇంకోటి ఏంటిదంటే, వినండి. ఆవిడ ఏం మాట్లాడుతున్నారో వినండి. చాలామంది వినరు. పిల్లలు చాలా బిజీ కదండి. దేంట్లో బిజీ అంటే ఫోన్స్లో, చాటింగ్లో, దీంట్లో దాంట్లో బిజీ ఉంటారు. కానీ ఎప్పుడు మీరు మీ అమ్మతోటి కూర్చొని, ఏం జరిగిందమ్మా, ఎలాగున్నావు, అసలు ఏం పరిస్థితి, ఏమైనా మాట్లాడు అని కూర్చొని మాట్లాడిన రోజులు ఏమైనా గుర్తొస్తున్నాయా? అసలు ఉన్నాయా? లేకపోతే మాట్లాడేదంటే ఒకటి తిట్లే, బూతులే వస్తున్నాయా? తిట్లు బూతులు కాదండి, మాట్లాడండి, వినండి. ఆవిడ ఏం చెప్తుందో వినండి. లిసన్ టు హర్. ఆల్ దట్ షీ వాంట్స్ ఇస్ అండర్స్టాండ్, లిసన్. షీఈస్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ బిగ్ ఫ్రమ్ యూ. కానీ వినాలి, ఆవిడ ఏం చెప్తుందో వినాలి.